హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి మెథడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో మెథడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా ఒక మెథడ్ని కూడా క్రియేట్ చేసాము అండ్ దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ ప్రింట్ చేసాం కదా. సో దాంట్లో చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి రిటర్న్ టైప్ని తీసుకోలేదు అండ్ పారామీటర్స్ని కూడా పాస్ చేయలేదు కదా. సో ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే రిటర్న్ టైప్ని తీసుకుంటున్నాము అండ్ పారామీటర్స్ని పాస్ చేయకుండా మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక నా ఫ్రెండ్స్ విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్స్ మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టూ వేరియబుల్స్ క్రియేట్ చేసాము అండ్ టూ వేరియబుల్స్ని యాడ్ చేసి అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ద్వారా ఆ వేరియబుల్ని ప్రింట్ చేసాం కదా. బట్ ఈరోజు క్లాస్లో ఏం చేస్తున్నాం అంటే సేమ్ టూ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ టూ వేరియబుల్స్ని యాడ్ చేసి ఇంకొక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకుంటున్నాము. బట్ మనం డైరెక్ట్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ల ద్వారా ఆ వాల్యూని ప్రింట్ చెయ్యకుండా ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను మెయిన్ మెథడ్కి. ఓకేనా. సో ఆ వాల్యూని మెయిన్ మెథడ్కి రిటర్న్ చేసి మెయిన్ మెథడ్ ద్వారా దాన్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనము రిటర్న్ టైప్ని తీసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఏంటి, మనకు ఇంటర్ డేటా టైప్కి సంబంధించినవి కదా. సో మనకు ఇంటిజర్ వాల్యూస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఎక్స్ ఈజ్ కోస్ టు 10 అండ్ వై ఈజ్ కోస్ టు 20 అని తీసుకున్నాను కదా. సో నేను ఆ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు మనకు ఏమొస్తుంది, వాల్యూ అనేది ఇంటిజర్ టైప్ వాల్యూనే వస్తుంది కదా. సో మనకి ఇక్కడ వచ్చేసి రిటర్న్ టైప్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఏదైనా ఒక డేటా టైప్ అని చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. సో ఇక్కడ మనకు వచ్చేసి టూ వేరియబుల్స్ క్రియేట్ చేసాము అండ్ ఆ టూ వేరియబుల్స్ని యాడ్ చేసినప్పుడు కూడా మనకు ఆ అవుట్పుట్ అనేది మనకు ఇంటిజర్ వాల్యూనే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ డేటా టైప్ అంటే రిటర్న్ టైప్ వచ్చేసి కూడా ఆ డేటా టైప్కి సంబంధించిందే. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇంటిజర్లో ప్రింట్ అవుతుంది కాబట్టి మనం వచ్చేసి రిటర్న్ టైప్ని ఇంట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు వచ్చేసి వేరియబుల్స్ని డబుల్ వేరియబుల్స్ క్రియేట్ చేశారనుకోండి, మనకు వచ్చేసి రిటర్న్ టైప్ అనేది డబుల్ అని ఇవ్వాలి. ఒకవేళ మీరు వచ్చేసి క్యారెక్ టైప్ని క్రియేట్ చేశారనుకోండి వేరియబుల్స్ వచ్చేసి, మనము అవుట్పుట్ అనేది అంటే రిటర్న్ టైప్ అనేది క్యార్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి క్రియేట్ చేసిన వేరియబుల్స్ వచ్చేసి ఇంటి టైప్కి సంబంధించినవి కాబట్టి నేను రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో మనకు వాయిడ్ అని ఉంది కదా, సో నేను వాయిడ్ అని తీసేసి ఇంట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ మెథడ్ యొక్క నేమ్ అనేది నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేస్తున్నాను, యాడ్ అనేసి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్. సో పారాంథసిస్లో వచ్చేసి నేను ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయడం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ కూడా అలాగే ఉంచేసాను. అండ్ నెక్స్ట్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చేశాను అండ్ ఇంట్ బి ఈక్వల్స్ టు 20 అని ఇచ్చేసాను యాజ్ ఇట్ ఈస్ అలాగే. అండ్ నెక్స్ట్ ఇంట్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ల ద్వారా మనం సి వాల్యూని ప్రింట్ చేసాం కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే సి వాల్యూని డైరెక్ట్గా ఈ మెథడ్ ద్వారా ప్రింట్ చేయకుండా మెయిన్ మెథడ్కి రిటర్న్ చేస్తున్నాను సి వాల్యూని. ఓకేనా. సో మనం ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకేనా. రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక వాల్యూని ఒక మెథడ్ ద్వారా రిటర్న్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లని రిమూవ్ చేసేసాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. రిటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాము, సి వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో చూడండి రిటర్న్ సి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో మనకు ఏలో ఉన్న వాల్యూ ప్లస్ బిలో ఉన్న వాల్యూ అనేది యాడ్ అయిపోయి సిలో స్టోర్ అవుతుంది. నేను ఆ సి వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా. సో డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా మెయిన్ మెథడ్కి ఈ సి వాల్యూని పంపిస్తున్నాను, సెండ్ చేస్తున్నాను. ఓకేనా. సో మెయిన్ మెథడ్ ద్వారా నేను ఈ సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఏం చేసామంటే మనం వచ్చేసి ఒక రిటర్న్ టైప్ని తీసుకున్నాము. సో ఆ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ రిటర్న్ టైప్. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఒక వేరియబుల్ని టూ వేరియబుల్స్ని క్రియేట్ చేసి ఆ టూ వేరియబుల్స్ ద్వారా మనం అడిషన్ని చేసి అండ్ ఆ వాల్యూని వచ్చేసి మనం సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాము అండ్ రిటర్న్ యూజ్ చేసి మనము ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ సి యొక్క డేటా టైప్ ఏంటి, సి వేరియబుల్ యొక్క డేటా టైప్ వచ్చేసి ఇంట్ కదా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అయితే మనం వచ్చేసి రిటర్న్ టైప్ కూడా అదే ఫార్మాట్కి సంబంధించింది ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంట్ టైప్ తీసుకున్నాను కాబట్టి మనకు వచ్చేసి రిటర్న్ టైప్ కూడా ఇంట్ అయింది. ఒకవేళ మీరు వేరియబుల్స్ వచ్చేసి డబుల్ వేరియబుల్స్ క్రియేట్ చేశారనుకోండి, అంటే ఫ్లోటింగ్ పాయింట్కి సంబంధించిన వేరియబుల్స్ని క్రియేట్ చేశారనుకోండి, మీరు రిటర్న్ టైప్ కూడా డబుల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5.5, 6.6 అని ఇచ్చేసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మీరు డేటా రిటర్న్ టైప్ వచ్చేసి కూడా డబుల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి మనం వచ్చేసి సేమ్ ఒక మెథడ్ని క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి,
మెథడ్ని క్రియేట్ చేయగానే మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం వచ్చేసి ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం మెయిన్ ఏదైనా ఒక మెథడ్ని కాల్ చేయాలి అంటే దానికోసం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మాత్రమే మనము ఆ మెథడ్ని కాల్ చేయగలము. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం వచ్చేసి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మస్ట్ అండ్ షుడ్గా. సో మనం వచ్చేసి ఆల్రెడీ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో, సేమ్ నేను మెయిన్ మెథడ్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేసాను. అండ్ మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసాం కదా, అడిషన్ ఏడి ఈజ్ కోస్ట్ న్యూ అడిషన్ అనేసి. సో నేను వచ్చేసి ఆబ్జెక్ట్ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేసాం, లాస్ట్ క్లాస్లో మెయిన్ మెథడ్ని కాల్ చేసాం కదా ఏడి డాట్ యాడ్ అనేసి. ఓకేనా? సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి వాల్యూ అనేది రిటర్న్ అవ్వలేదు, కాబట్టి మనము డైరెక్ట్గా ఆ వాల్యూని అంటే ఆ మెథడ్ని కాల్ చేసాము. సో మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది కదా. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ మెథడ్ ద్వారా ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఆ మెథడ్ని కాల్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో మనకు వచ్చేసి ఆ టాస్క్ అనేది పర్ఫామ్ అయ్యి ఆ అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా? ప్రింట్ అవ్వదు, ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది, అంటే మెయిన్ మెథడ్కి వస్తుంది ఆ వాల్యూ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ రిటర్న్ అయ్యే వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? సో మనకు ఆ రిటర్న్ అయ్యే వాల్యూ ఎలాంటిది, మనకు వచ్చేసి రిటర్న్ టైప్ ఏమి ఇచ్చాము, ఇంట్ అని ఇచ్చేసాం కదా. సో మనకు వచ్చేసి ఆ మెథడ్ నుంచి రిటర్న్ అయ్యే వాల్యూ వచ్చేసి మనకు ఇంటీజర్ టైప్కి సంబంధించింది. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఆ వేరియబుల్లో ఆ మెథడ్ ద్వారా వచ్చిన వాల్యూ అనేది నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి, ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఏడి డాట్ యాడ్ అని ఇచ్చేసాను. ఓకేనా? సో ఆ మెథడ్ని కాల్ చేయడం ద్వారా వచ్చిన రిటర్న్ టైప్ రిటర్న్ వాల్యూ అనేది నాకు ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి నేను ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మెయిన్ మెథడ్ ద్వారా ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్. నెక్స్ట్ ఏంటి, మనకు వచ్చేసి ఆ మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ మెథడ్ ద్వారా వచ్చిన వాల్యూ అనేది మనకు రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలని ఇచ్చేసాం కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి ఆ రిజల్ట్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చేసాను. ఓకేనా? సో మనకు ఇప్పుడు టోటల్ ఏం చేసామంటే మనం వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేసాము. సో ఆ మెథడ్కి వచ్చేసి మనం రిటర్న్ టైప్ని ఇచ్చేసాము ఇంట్ అనేసి. అండ్ దాంట్లో వచ్చేసి మనము ఒక టూ వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ టూ వేరియబుల్స్ని యాడ్ చేసి యాడ్ అయిన వాల్యూని అవుట్పుట్ని మనం రిటర్న్ చేస్తున్నాము. ఓకేనా? సో రిటర్న్ చేశాక మెయిన్ మెథడ్ని యూజ్ చేసి మనం ఆ వాల్యూని కాల్ చేస్తున్నాము, ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాము. ఆ మెథడ్ ద్వారా వచ్చిన ఆ వాల్యూని మనం ఇంకొక వేరియబుల్లో క్రియేట్ స్టోర్ చేసుకున్నాము. అండ్ ఆ మెథడ్ని ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేస్తున్నాను. ఒకసారి ఫైల్ని సేవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. సో జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇచ్చేసాను, మనకు ఫైల్ అనేది కంపైలేషన్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి ఫైల్ నేమ్ డాట్ జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో చూడండి, జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసి ఇంటర్ప్రెట్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది 30 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనం ఓన్లీ మెథడ్ని క్రియేట్ చేసాము, అండ్ ఆ మెథడ్ ద్వారానే అవుట్పుట్ని ప్రింట్ చేసాము. ఓకేనా? బట్ ఈరోజు వచ్చేసి మనము మెథడ్ని క్రియేట్ చేసాము, ఆ మెథడ్ ద్వారా అవుట్పుట్ని ప్రింట్ చేయకుండా ఆ మెథడ్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనము రిటర్న్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఆ మెథడ్ ద్వారా వచ్చిన వాల్యూని మనం రిటర్న్ చేసి మెయిన్ మెథడ్ ద్వారా ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము, అండ్ ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అనేది ఒక వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి అనేసి నేను ఇంటర్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. అండ్ మనకు వచ్చిన ఆ మెథడ్ ద్వారా వచ్చిన వాల్యూ అనేది రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి రిజల్ట్ వాల్యూని ప్రింట్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ వచ్చి 10 and 20 కదా. సో 10 + 20 = 30 అనేది మనకు సిలో స్టోర్ అవుతుంది. అండ్ నేను దాన్ని వచ్చేసి రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో రిజల్ట్ ప్రింట్ చేసినప్పుడు మనకు 30 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్?